विनाशाय दक्षाध्वरनाशकाय श्रीनीलकंठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय। वसिष्ठ कुंभोद्भव गौतमादि मुनीन्द्र देवार्चित शेखराय चंद्रार्क वैश्वानर लोचनाय तस्मै वकाराय नमः शिवाय। अम्मा చూడమ్మా చిన్నా ఇంకా రాలేదు ప్రసాదం ఇద్దా ఉంటే చూశారా పసిబిడ్డతో సహా దివానంలో అందరూ తమ్ముడు గారి కొరకు ఎదురు చూస్తున్నారు కానీ వారు మాత్రం దివానం వైపు గాని అందులోని మనుషుల వైపు గాని కన్నెత్తి చూడరు బరువు బాధ్యతలపై పట్టించుకోరు బరువు బాధ్యతలు పట్టించుకోవాల్సిన వైశా ప్రభు మనమేమయ్యేది పెంచిన మమకారంతో మీ కన్ను పెద్దదై ఆ కను పాపలో తమ్ముడు గారు పాపడై తమకు కనిపించవచ్చు కానీ వారికి యుక్తాయుక్తాలు తెలుసుకుని మాకు చేదోడు వాదోడుగా ఉండవలసిన వయసని గమనించండి। చిన్నానా చిన్నానా కృష్ణమ్మ తల్లి నీకోసం నేను ఏం తెచ్చానో చెప్పుకోవచ్చుదా పూలు అబ్బో మా కృష్ణమ్మ తల్లికి అన్నీ తెలుసు చిన్నానా చిన్నానా నేను నీకోసం ఏం తెచ్చానో చెప్పుకోవచ్చుదా ఈ బుగ్గ ఈ బుగ్గ అయ్యో మా చిన్నానికి ఏమీ తెలియదు నేను దాచింది ప్రసాదం తిన్నానా ఆ తప్పు తిన్నానా కళ్ళ కట్టుకొని తినాలి ఆ ఈ కళ్ళ కట్టుకొని భక్తితో తినాలి నువ్వు చెప్తే తప్పుతుందా తల్లి నీ మాటే నాకు వేదం నా బంగారు చిన్నానా ఈ అగ్రహారంలో పరమనిష్ట గరిష్ఠుడు అమ్మవారి ఆలయానికి ధర్మకర్త అయిన ఈ ఓంకార శాస్త్రిని భర్త కావడం నీ అదృష్టమే ఇందరి జన్మలో నువ్వు చేసుకున్న దీపగౌరీ వ్రతం హత్యం పవిత్రలింగం నీకెన్ని సార్లు చెప్పానురా నాన్న అని పిలవాలని మరి పరమ పవిత్రమైన పితృదేవుల్ని పట్టుకుని అమ్మ భర్త అంటావు ఎవరు అప్రాచ్యుడా అదేం కుదరదండి అమ్మ భర్త గారు భాష తెలిసిన వాడిని కొత్త భాషకు భాష్యం చెప్పాలని ఆశపడేవాణ్ణి నా ప్రయోగం నాది నేను అక్కడనే కాదండి అమ్మ భర్త గారు అందరం కలిసి ఒకే స్థితిలో ఏడవాల్సి వస్తుంది ఎవడో అంటరాని వాడు ఇంటి ప్రాంగణంలో ప్రవేశించి అంటరాని వాడా పంచముడా మన ఇంటి ఆవరణలోనా ఎవడావాడు ఎవడు ఒరి తాకుడా చందానుడా దిగరాలేదా తొందరగా దిగి తగలడు యావైంది ఓంకార శాస్త్రి గారు యావైందా కలివి గారితో సమీపించింది లేకపోతే ఈ అంతరాన్ని కదవా నా ఇంట్లో ప్రవేశించే దిగమంటావాన్ని ఆ నీటి చేత వారి కాళ్ళు పట్టుకుంటా గారు అప్రాచ్యుడా చిచి వదలవాన్ని ఎదురు రే ఎక్కడికారా గంగయ్య ఏమన్నా వాళ్ళు పట్టుకోండి వాళ్ళు పట్టుకోండి ఆ చెట్టు కట్టేయండి కట్టేయండి కొట్టండిరా చర్మం ఉల్చేయండి అదొకటి రోజు ఉండే గొడవనయ్యా మనకెంత చూడాలి పదా అవకాశం ఉన్నప్పుడు ఒకరి కన్నీళ్లు తొడవడానికే ప్రయత్నించాలి మనకి ఎందుకు వచ్చింది పదా వదులుతామనుకుంటావరా చండాలుడా ఈ రక్తంతో ఈ చెట్టుకి సంరక్షణ చేస్తాం వీడి మాంసంతో మీ దేవుడికి నైవేద్యం కూడా పెడతారా శాస్త్రి గారు రామారెడ్డి గారు కొచ్చుకోలేక చాడి అనుకోండి అత్రాన అవన్నీ ఇంత దారుణంగా హింసిస్తారా మనుషులు తెలియదు అవన్నీ ఓంకార శాస్త్రానికి బాబు రామయ్య మీరు నాతో చెట్టంత పవిత్రలిగా పాత్ర తగలబడిపోతున్నాడు కదండి నన్నెందుకే తగలబడతారు ఆ పంచముడి కాళ్ళు పట్టుకున్నావు కదరా అయ్యో శ్రీరంగరంగ తగలబెట్టండి శాస్త్రి గారు మీ ఆచారాల మీద మీరు ఏర్పరచుకున్న వర్ణ వ్యవస్థ మీద మీకు నిజమైన నమ్మకమే ఉంటే ఆ చెట్టుని చెట్టంత మీ కొడుకుని కలిపి కట్టగట్టి మరీ తగలబెట్టండి
ఎందుకో బాబు మన బ్రాహ్మణి ఏం కావాలి ఈ వేమారెడ్డి ఆగడానికి సాగించి ఊరుకుంటారా అదే పద పద ఏటే ఎప్పటికి తాగుతున్నావు అప్పటికి వెళ్ళా అదే ఏ పంట బాగా పండాలా సచివే ఏటే తొందరగా గారువా అయ్యా అయ్యో ఏట్రా కౌలు కట్టకుండా నా పొలంలో నాగలు దిద్దుతారు నీకు ఎందుకు అదేడతారా నీకు తెలవుందే ఉంది పోయినడు పంట అంతా పోయింది మా కర్మగాలి దాపెట్టు కూడా చచ్చిపోయింది అప్పుడు శ్యామారెడ్డి గారు దయదలిచి రెండు వరాలు ఇచ్చారు ఆయనతోటి ఎత్తుకొనుకున్నామండయ్యా దొరా ఈ ఏటి పంట వచ్చేదాకా కాస్త ఆగండి దొరా ఆగితే జరిగినట్టే ముందు కౌలు కట్టు లేదంటే కాడిపో దొరా దొరా పేదోళం ఈ కాలుకు ముక్తం దయ చూపండి మర్యాదగా కదులుతారా కర్రలు పని చెప్పాలా దొరా అంత పని చేయొద్దురా దొరా ఈ ఆధారం కూడా లేకపోతే మేము ఎట్టా బతికేద్దురా దొరా ఏడు పంట వచ్చేదాకా కాస్త ఆగండి దొరా దొరా మమ్మల్ని కూడా బతికినట్టు దొరా మీ కాళ్ళు మాటలతో పని జరిగేట్లేదు కానీ కన్నడు భయపడకు లేదురా సమయానికి దేవుడు వెళ్ళి వచ్చావు దొరా దొరా మా కుటుంబాన్ని నువ్వే కాపాడాలి దొరా దొరా నువ్వేనా చెప్పుతారా ఆయనే చెప్తారా న్యాయం నా పక్షాన ఉంటే కౌలు కట్టలేని వాడికి పొలం దున్నే హక్కు ఇప్పిస్తారా ఆ హక్కు ఇప్పించడానికే వచ్చాను కన్నడు నువ్వు వెళ్ళి నీ పొలం దున్నుకో క్షమించండి చంద్రెడ్డి గారు వీడు కౌలు కడితేనే గాని నేను సంస్థానానికి పన్ను చెల్లించలేను మాలాంటి వారు పన్ను చెల్లిస్తేనే గాని మీ అమ్మగారు చక్రవర్తి కప్పం కట్టలేరు ముందు వెనుకలు ఆలోచించి న్యాయం చెప్పండి నాకన్నీ తెలుసు కన్నడి అసహాయ స్థితి తెలుసు అందుకే కన్నడికి పొలం దున్నుకునే హక్కు ఉంది అంటున్నాను ఎమరెడ్డి గారు ఈ విషయం మీ అన్నగారి వరకు వెళుతుంది చాలా సంతోషం వెళ్ళి చెప్పండి అప్పటికైనా ప్రభువులకు ప్రజల కష్ట సుఖాలు తెలుస్తాయి రాను రాను ఈ వేమారెడ్డి గారి ఆగడాలకు అంతు లేకుండా పోతుంది మొన్నటికి మొన్న మా ఇంట రచ్చ చేశారు నిన్నటికి నిన్న ఈ కామందు గారి పొలం గొడవలో తలదూర్చారు ఇవన్నీ సర్దుకుపోగలం మహాప్రభు కానీ హిందూ ధర్మశాస్త్రాల పునాదుల్నే కదిలించే ఈనాటి అపచారం ఏమాత్రం సహించలేకుండా అపచారమా ఏమిటిది చెప్పండి పూజారి గారు ఈ తాత ఆలయంలో నేను దేవిని అర్చిస్తున్నాను ఓం సర్వ తీర్థాత్మకే ఓం సర్వ మంత్రాత్మకే ఓం సర్వ యంత్రాత్మకే ఓం సర్వ తంత్రాత్మకే అయ్యా చంద్రెడ్డి గారు వ్యామారెడ్డి గారు ఒక్క మనవి నీ ఆకలి బాధ తీర్చడానికి నేనున్నానమ్మా అమ్మా ఆను చిరంజీవి గారు ఏమిడితేమా అభిమతం రెటమతం అయ్యా చిరంజీవి గారు తమ ముందు మేము చిన్నవాళ్ళం కానీ ఆ దేవత ముందు మనమంతా చాలా చిన్నవాళ్ళం అన్న సంగతి తమరు గ్రహించడం ఎంతో అవసరం అమ్మవారి గర్భగుడిలో ప్రవేశించడం తల్లి కడుపు మీద తల్లినంత మహాపాపం చిన్నరెడ్డి గారు తల్లి కదా భరిస్తుందిలేండి అయ్యా తమకు ఎదురు చెప్పే స్తోమత నాకు లేదు ఆ మహాతల్లి కోపాన్ని భరించే శక్తి కూడా లేదు జరిగిన అపచారం ఇది జరిగిన దానికి మేం చాలా బాధపడుతున్నాం పూజారి గారు ఇలాంటివి మరో పర్యాయం జరగకుండా తగిన చర్య తీసుకుంటాం కానీ అపవిత్రమైపోయిన ఆ దేవి సంగతో మీకు తెలియని శాస్త్రం ఏముంది ఓంకార శాస్త్రి గారు పూజారి గారు జరిగిన తప్పిదాన్ని శాస్త్రరీత్యా సవరించుకునే మార్గం ఏదైనా ఉంటే వివరించండి అన్ని సశాస్త్రీయంగా జరగాలంటే ఆలయ ప్రాంగణాన్ని ఆలయాన్ని గర్భగుడిని అమ్మవారిని తేనెతోనూ పాలతోనూ
ఆద్యంతోను కుంకుమతోను కుంకుమ పువ్వుతోను మంత్రయుక్తంగా సంప్రోక్షించాలి ప్రభు. కానీ అది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం మహారాజా. వ్యయాన్ని గురించి వెనుకాడవద్దండి ఓంకార శాస్త్రి గారు. 1000 వరహాలు చాలా? ధర్మప్రభువులు సాక్షాత్తు భోజ మహారాజులు. సరే సభ చాలిద్దాం. దేవాన్ గారు అయ్యా ముందు ఈ పని చూడండి. చెప్తాం. తమ్ములం గారు పాలకులు ప్రజల సమస్యలను అవగాహన చేసుకోవడం సబబే. కానీ వారి విశ్వాసాలను సాంప్రదాయాలను భక్తిని కించపరచడం మేము సహించముగాక. సహించం పేమయ్యా. కృష్ణమ్మ నీకోసం ఎదురు చూస్తోంది. లోపలికి వెళ్ళు. మీరిలా వెనకేసుకు రావటం వల్లే వారు అలా తయారయ్యారు. పొలం తగునా వారే, కులం తగునా వారే, ఆలయంలో వారు చేసిన అత్యాచారం ఏమిటో తెలుసా మీకు? మర్చిపోయినమ్మా. ఇవ్వమ్మా. మరి నాకేమి ఇస్తావు చెప్పు. ఏం కావాలో కోరుకో. ఎప్పుడు నాకేమి ఇస్తావు? ఈ బుగ్గ, ఈ బుగ్గ. మీరు చూస్తూ ఒక కంట పన్నీరు ఒక కంట కన్నీరు ఒరిగించాల్సి వస్తోందయ్యా. అదేమిటినా? మీ ఆలోచన నీదే గాని మీ అన్నగారు ఆవేదన అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేవా నాయనా? పెద్దవారు వారే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఇక చిన్నవాణ్ణి నేనెలా అర్థం చేసుకోగలనుదినా? మిగిలిన విషయాల్లో కంటే దైవం పట్ల నీ ప్రవర్తన వారిని ఎక్కువ బాధ పెట్టింది. వారినే కాదు నన్ను కూడా. అయినా పూజారులు తప్ప అంటుకోరాని దేవతా విగ్రహాలను మనం అంటుకుంటే అపవిత్రమైపోవావేమయ్యా? మనిషి అంటుకుంటేనే పవిత్రతను కోల్పోయే విగ్రహాలు దేవతలు దేవుళ్ళు ఎలా అవుతాయోదినా? కొట్టి బూటక బొమ్మలు కాక. వేమయ్యా అంటే నేను పూజించే శివపార్వతులు దేవతా విగ్రహాలు అన్ని బూటకపు బొమ్మలంటావా? నీకు శతకోటి దేవతల మీద నమ్మకం ఉండొచ్చుదినా, కాని నాకు తల్లి తండ్రి గురువులే నిజమైన దైవాలు. తల్లిలా పెంచిన నిన్ను దేవతలా పూజించగలనే కాని మనుషులు చేసిన ఈ రాతి బొమ్మలను మాత్రం పిచ్చోదినా. కాలం పాఠాలు చెప్తుందా? కాలం అనుభవాలు ఇస్తుందయ్యా. ఆ అనుభవాలే పాఠాలు నేర్పుతాయి. పూజారి గారు, అనవేమారెడ్డి గారు సంప్రోక్షణకు 1000 వరహాలు ఇచ్చారటగా, మరి ఇదేమిటి? ఓంకార శాస్త్రుల వారి సంగతి మనకు తెలియందే ఉందండి. సంప్రోక్షణ అమ్మవారి దేవాలయ సంప్రోక్షణ కోసం ఆ పిచ్చిరెడ్డి లేడు, అదే ఆ పెద్దరెడ్డి 1000 వరహాలు ఇచ్చాడు. అందులో 2 వరహాలు ఆ పూజారి మొహాలు కొట్టి మిగిలినవన్నీ అమ్మవారి దేవాలయ సంప్రోషణ కోసం తీసుకొచ్చాను. దేవత కోపగించుతా భక్తాగ్రని? వెర్తితానా? దేవతలు లేరు, దెయ్యాలు లేవు, ఇవన్నీ మాలాంటి వాళ్ళు కల్పించిన భ్రమలు. అవు చాదస్తపు నమ్మకాలు, మూర్ఖత మూఢాచారాలు. సంప్రోక్షణట సంప్రోక్షణ, అందుకు 1000 వరహ. అంత సొమ్ముతో ఎంతమందికి అన్నదానం చేయొచ్చు బ్రామ? ఒకరి సొమ్ము మనకెందుకు వేమయ్యా? మన సన్నయోగ పథకం ఫలించే సమయం వచ్చింది. స్వాములు వారు ఈ రోజున సన్నయోగ సిద్ధి మంత్రం ఉపదేశిస్తాను, రమ్మన్నారు. పేరాశతో నువ్వు కానుకలు సమర్పిస్తున్నావు, కానీ నిజంగా వాడికే తెలిస్తే నీకెందుకు చెప్తాడు? అలా అనకు. విద్యను దానం చేస్తేనే ఈ యోగం సిద్ధిస్తుందంటారు యోగులంతా. పద Thank you.
సీతారాం జై సీతారాం జై జై సీతారాం జై సీతారాం నమస్కారం గురుగారు టేక్ బేట మెగ బేట అంటే వారు నా నమస్కారం స్వీకరించారన్నమాట ఈ రోజైనా తమ స్వర్ణయోగ పథకాన్ని వివరిస్తారా స్వామి ఏమిటో అంటున్నారు ఆయన మీ భక్తికి మెచ్చారట అంటే అంటే వచ్చే ఆశ్వయుజ బహుళ పంచమి నాడు తగినన్ని కానుకలతో వస్తే వాటిని స్వీకరించి తమన్ని అనుగ్రహిస్తారట మహాప్రసాద స్వామి ఇదిగో నిన్నే ఈ సత్రాలు మఠాలు కట్టించింది బాణసారుల కోసం గాని మీలాంటి సోమరిపోత సన్యాసుల కోసం మాత్రం కాదు బాగా గుర్తుంచుకోండి రామయ్య నీకు పుణ్యం ఉంటుంది రామయ్య ఎవరు బ్రతుకులు వాళ్ళు బతకనివ్వక ఏమిటయ్యా ఇది ఇది వాళ్ళ బతుకు వాళ్ళు బతకడం కాదా అభిరామ వీళ్ళందరూ అమాయకుల్ని అజ్ఞానుల్ని దోచుకుని తినే పరాన్న బుక్కులు ఇలాంటి వాళ్ళందరినీ నాగలికి కట్టి దున్నిస్తేనే గాని ఈ దేశానికి పట్టిన దరిద్రం వదలదు ఈ రాజ్యం వచ్చాక అలాగే చేద్దు గాని పద సభకు నమస్కారం పాటగత్త రాలేదు అదేం కుదరదు మాకు ఆట కావాలి పాట కావాలి అయితే ఈ సభలో పాడగలిగిన రసికరాజులంటూ ఎవరైనా ఉంటే ముందుకు రావచ్చు పాడవచ్చు వారి పాటకు తగ్గ ఆటను అభినయాన్ని నా కూతురు విశ్వదాసి ప్రదర్శించలేకపోతే పాడిన వారికి 116 వరహాలు బహుమతిగా ప్రకటిస్తున్నాను ఇస్తాను కూడా నాట్యమే బ్రతుకని
అంగీకరిస్తున్నాను ప్రభు. కళ కళతో పోటీ పడితే గెలుపు ఓటములంటూ ఉండవు. గెలుపులోనూ గెలిపి ఓటమిలోనూ గెలిపి. ప్రభువులు సంగీత సార్వభౌములు. తమరు గెలుచుకున్న 116 వరహాలు ఈ కళామయ్యకి నా కానుకగా హారతులుగా సమర్పితాలు. ప్రభువులు రసోత్తములు సరసోత్తములు కూడా మా కళా నిలయంలో ఒక్కసారి మీ కాలు మోపకూడదా? పిలవలసిన వారు పిలిస్తే తప్పక వస్తాను. పిలిస్తే వచ్చేవారు ఆహ్వానితులు, పిలవకుండా వచ్చేవారు అతిథులు. తలుపు వాకిళ్ళు తోసుకొచ్చేవారు
ఆత్మీయులు తలుపు వాకిళ్ళే కాదు వలపు వాకిళ్ళు కూడా తోసుకుని వస్తాను పెమయ్యా ఇక మనం బయలుదేరదామా ఇతగాడు నా జతగాడు అభిరాముడు నమస్కారం అండి నమస్కారం రామయ్యా ధీరన ధీరన్న ధీరన ధీరన్న దారిందిందా 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 దా ధీరన్న 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 ఏమిటి చిన్నన్నా అంత ఆనందంగా పాడుకుంటున్నా మనసుకు ఆనందాన్ని మనిషికి తన్మయత్వాన్ని కలిగించే శక్తి సంగీతానికి తప్ప మరే విద్యకు లేదమ్మా చిన్నన్నా చిన్నన్నా నాకు కూడా సంగీతం నేర్పో ఇప్పుడు కదమ్మా ఇప్పుడు నాకు చాలా పనుంది మరోసారి నేర్పుతానమ్మా పో చిన్నన్నా సరేనమ్మా సరే 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 నేర్పుతానుగా నేర్పుతానమ్మా హే నా చిన్నన్న బంగారం ఈ పూటకి పాఠం చాలమ్మా బాగా సాధన చేస్తే మా కృష్ణమ్మ తల్లి గొప్ప విద్వాంసురాలు అవుతుంది చాలా బాగా పాడతారు కదూ ఆయన రసికుడు కదూ సరసుడు కదూ మీ హృదయాన్ని దోచేసుకున్నాడు కదూ కొంటె పిల్ల నిన్ను ఆగమంటుంటే ఇద్దరు కన్నపిల్లలు ఉన్నారు ఏ లాభం ఇంకా దీపం పెట్టే దిక్కనే లేదు నేను వెళ్తున్నానమ్మా అమ్మా అమ్మా నీకు రహస్యం చెప్పనా నిరీక్షణ ఫలించింది తలుపు వాకిళ్ళు తమరే తోసుకొచ్చారు కృతజ్ఞురాల్ని అయితే ఈ ఆత్మీయుడి కోసం నిరీక్షిస్తున్నావా విశ్వదా అవును ప్రభు నిలువెల్లా తమలో లీనమై లయిస్తున్నాను దయచేయండి మన సంగమానికి తీపి గుర్తుగా చిరు కానుక ఈ రాకే నేను కోరుకునే సకల వరాలు ఈ హారాలెందుకు తొలకరి నేను కోరుకోలేదుగా ప్రభు తొలకరికి ప్రకృతి పులకిస్తుందే తప్ప ప్రశ్నించదు క్షమించండి అల్లుడు గారు దానికి ఆ మాత్రం తెలివే ఉంటే ఏనాడో ముత్యాలు రాసి ఉండేది తమ చేతి చలవ మా నట్టింట ధనరాశులై కురవాలని కోటి దేవుళ్లకు మొక్కుకుంటున్నాను సెలవల్లుడు గారు మీరు మాట్లాడుకోండి అబ్బే వేమయ్య చేయగలిగితే తప్ప ఈ పసరు పసరు కాదు ఎవరు
నేనండి. ఏం శరభయ్య, వ్యామయ్య దివానానికైనా వచ్చాడంటనా? రాలేదటండి. ఎందుకు వస్తాడు? నాకు ఈ బంగారం పిచ్చి పడితే తనకు ఆ బంగారం పిచ్చి పట్టింది. నాకు దీనంత తేలదు, ఆయనకు దానంత తేలదు. మా కృష్ణమ్మ తల్లి సంగీత సరస్వతి, ఎంత త్వరగా నేర్చుకుంటున్నావమ్మా పాఠాలు. ఇవన్నీ పాత పాఠాలే, కొత్త పాట నేర్పడానికి చిన్నానే రాడు. రాకుండా ఎక్కడికి పోతాడు తల్లి? రా బొవ్వతిందు గాని. నాకేమీ వద్దు, చిన్నాన్న కొత్త పాట నేర్పాకే నే బొవ్వతింటాను. అంతా వ్యామయ దొర చలవ సోతబెటే ఆర్తిపు. రా ఎక్కడిగా దగ్గరల్లరా, ఇల్లలగ్గానే పండుగ వద్దురా. రాయ్ ఈ ధాన్యాన్ని మా ఇంటికి తరలించడరా. కట్టాల్సిన కవులు ఉన్నాయి అంటే కట్టేస్తాందరా. మా మాట ఆ రోజులు పోయాయి, నీ కవులు కింద ఈ ధాన్యాన్ని తమ కట్టుకుంటున్నా. ఈ భూమికి నీకు రుణం తీరిపోయింది. మళ్ళీ నాగలి కట్టిన పొలంలో అడుగు పెట్టావో, నువ్వు ప్రాణాలతో బయటపడవు. జాగ్రత్త, అన్యాయం చేయకు దొరా. భూమిని ఆ రావుణ్ణి నమ్ముకుని బతికే బాక్కోళ్ళం దొరా. దొరా మా పొట్ట కొట్టమాకు దొరా. దొరా ఇట్లా దోసుకోమాకు దొరా. నీతో మాట్లాడటండి.
గీతిలా తేనె వెన్నెలా తేలి వస్తుంటే ఆట వెలదిలా హంస మేఘమే సాగి వస్తుంటే వసూలు చేసుకురమ్మని చక్రవర్తి గారు ప్రత్యేకంగా మమ్మల్ని పంపించారు. ఒక్క మనవి, ఈతి బాధల వల్ల ప్రజలు పన్నులు కట్టే పరిస్థితిలో లేరు. ఆ సంగతి తమకు తెలుసు. ఈ పరిస్థితిలో ఆగండి దివాన్ గారు, పరిస్థితులు గొడవ వారికెందుకు? మన సాధక బాధకాలు మనమే ఆలోచించుకోవాలి. ధర్మం ప్రకారం కప్పం కట్టవలసిన బాధ్యత మనది. దండనాయకులు వారు, శ్రావణ బహుళ త్రయోదశి నాడు మీరు వచ్చి కప్పము సొమ్ము పట్టుకు వెళ్ళవచ్చు. అనవేమారెడ్డి గారు, ఆ గడువును మాత్రం దాటనివ్వకండి. చిన్నాన్న ఎప్పుడు వస్తాడమ్మా? వస్తాడమ్మా. మీ చిన్నాన్న ఒక రాజకార్యం మీద వెళ్ళాడు. ఈ అబద్ధం నిజమైతే ఎంత సంతోషించేవాణ్ణి. కృష్ణమ్మ తల్లి, రామ్మ. పసిదానికి అబద్ధం చెప్పి నమ్మించగలం, కానీ మన మనసులను మనం ఎలా సమాధానపరచుకోగలమనుకుంటున్నారు? ఆనాడు వేమయ్య విప్లవకారుడవుతాడని భయపడ్డాను, ఈనాడు వేశ్యాలోలుడయ్యాడని బాధపడుతున్నాను. కప్పం కట్టమని చక్రవర్తుల వారి నుండి ఒత్తిడి ఎక్కువైంది. ఇటువంటి సమయంలో తమ్ముడు గారు అండగా ఉంటే మాకు కొండంత బలంగా ఉండేది. మేము అదృష్టానికి నోచుకోలేదు. పన్నులు వసూలు చేయడానికి స్వయంగా మేమే వెళ్తున్నాం. సర్వేశ్వర, సర్వము తెలిసిన వాడివి, నిన్నేమని అర్థించను. దేని కొరకు వెతుకుతున్నట్టున్నారు? ఈ అందానికి ఆది ఎక్కడా అని. ఆత్మీయతే అందానికి ఆది ప్రభు, అశ్లీలతే దానికి అంతం. ఆది అంతం లేనిది ఆత్మ సౌందర్యం, అది వెతికితే దొరకదు. మనోనేత్రాలతోనే చూడాలి.
నాకా మనోనేత్రానికి నువ్వే విశుదా. అందుకే నాకు జీవితాంతం నువ్వు భాగస్వామినిగా ఉండాలి. ఆ భాగ్యం ఒక్క జీవిత భాగస్వామినికే గాని మాలాంటి సానులకు ఎక్కడుంటుంది ప్రభు? విశ్వదా, మన సంగమం సప్తస్వరాల సమ్మేళనం, మన కలయిక సకల కళాతోరణం, మన సాంగత్యం సాహితీ సదనం, మన ప్రణయం ప్రకృతి పురుషం. కనుకనే నేను విటుణ్ణి కాను, నువ్వు వేశ్యవు కావు. అల్లుడు గారు, ఈరోజు విశ్వదను కృష్ణుడిగా అలంకరించి నాట్యలీలలు చేయించాలి, తమరు తిలకించి మా కళలు పండించాలి. ఏమిటి విశేషం? ఈరోజు కృష్ణాష్టమి అల్లుడు గారు. ఇవాళ కృష్ణాష్టమి, మా కృష్ణమ్మ తల్లి పుట్టినరోజు, నేను వెళ్ళాలి. ఆ పుట్టినరోజు కూడా ఎప్పుడే రావాలా? అయితే అల్లుడు గారు, మీ అమ్మాయి పుట్టినరోజుకి మా అమ్మాయికి ఏం కానుకలు ఇస్తారు? కొరకు నీకేం కావాలన్నా ఇస్తాను. ఏమీ లేదు, మా అమ్మమ్మల కాలం నుండి కనకాభిషేకం కనకాభిషేకం వినడమే కాని మా అమ్మాయి ఎరగదు, నేను ఎరగను. కనీసం మా విశ్వదైనా ఆ కనకాభిషేకానికి నోచుకుంటే. నాకొద్దు, నాకు ఆశ లేదు. నిజంగా నీకు కనకాభిషేకం చెయ్యాలన్నది నా కోరిక. కాదనుకు విశ్వద, వస్తాను. ఓం శతాయ స్వాహేత్యః శతాయుర్వై పురుషః శతవీర్యః ఆయురేవ వీర్యమవరుంధే సహస్రాయ స్వాహేత్యః కృష్ణమ్మ తల్లి ఆయుర్వై సహస్రం ఆయురేవ వరుంధే సర్వస్మై స్వాహేత్యః అపరిమితమేవ వరుంధే శతమానం భవతి శతాయ పురుషః శతేంద్రియ కృష్ణ. కృష్ణ, ఎక్కడ దాక్కున్నావురా దొంగ? ఇన్నాళ్ళు నువ్వెక్కడున్నావో చెప్తే నే చెప్తా. నేనా? నేను నీకోసం తిరిగి తిరిగి దేవలోకం నుంచి పారిజాతాలు, రేపల నుంచి ఈ పిల్లను గ్రూవి తీసుకొచ్చాను. రారా కృష్ణయ్య, రా, వచ్చి స్వీకరించు. ఇక మీద నీవు నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళనని మాటిస్తేనే వస్తా. అలాగేనమ్మా, నిన్ను విడిచి ఎక్కడికి పోతాను చెప్పు. రారా నా గారాల రాగాల వరాల కృష్ణయ్య. కృష్ణుడు ఎక్కడైనా మాటలతో వస్తాడేంటి? హృదయం మధురం, గమనం మధురం,
मधुराधिपते रखिलं मधुरं अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपते रखिलं मधुरं अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं सख्यं मधुरं मधुराधिपते रखिलं मधुरं अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं मधुरम् गीतम् मधुरम् पीतम् मधुरम् भुक्तम् मधुरम् सुप्तम् मधुरम् रूपम् मधुरम् तिलकम् मधुरम् मधुराधिपते रखिलं मधुरम् अधरम् मधुरम् वदनम् मधुरम् नयनम् मधुरम् हसितम् मधुरम् हृदयम् मधुरम् गानम् मधुरम् मधुराधिपते रखिलं मधुरम् अधरम् मधुरम् वदनम् मधुरम् नयनम् मधुरम् हसितम् मधुरम् అయ్యా వేమారెడ్డి గారు వదినా ఏమిటా పిలుపు ఒరే వేమాని ఆశీర్వదించవలసిన దానివి వేమారెడ్డి గారు అని శపిస్తున్నావా వదినా ఆశీర్వదించవలసినంత అనుబంధం మాకేం మిగిల్చారు మరిది గారు ఎదిగేవు మాకెవరికి దక్కకుండా పోయావు వదినా అవును ఒక సాని దాని కోసం నీ వాళ్ళను నీ వంశ గౌరవాన్ని మరిచి ప్రవర్తిస్తున్నావి ఇది నీకు ధర్మంగా ఉందా విశ్వద విషయంలో మీరు పొరబడుతున్నారు దినా ఆమె వేసే కాదు ఒక కళా తపస్విని వినగలిగితే నా మాట విను సాటి కులంలో ఒక చక్కని అమ్మాయిని ఎన్నుకొని ఆ మూడు ముళ్ళు తాళి కట్టినంత మాత్రాన ఆలి కాదు తాళి కట్టనంత మాత్రాన విశ్వదన అర్ధాంగి కాకపోదు మా మనసులకు ఏనాడో మూడు ముళ్ళు పడ్డాయి మా బ్రతుకులు ఏనాడో ఏడు అడుగులు నడిచాయి నా సహధర్మచారినికి కావాల్సిన అర్హతలన్నీ విశ్వదకున్నాయో దినా అలాగా అయితే ఒక్కసారి నన్ను ఆ విశ్వ దగ్గరికి తీసుకెళ్ళు నీకెంత వెలగడుతుందో తెలుసుకుంటాను చెల్లించి నీకు కనువిప్పు కలుగజేస్తాను వదినా
నేను చెప్పవలసింది చెప్పాను నా విశ్వద విషయంలో మీరు పడకూడని పొరపాటు పడుతున్నారు దయచేసి నన్ను క్షమించండి ఏమయ్యా ఈశ్వర నేను పెంచి పెద్ద చేసిన బిడ్డను ఇంత గుడ్డివాణ్ణి చేసావు ఎందుకయ్యా రామయ్య రా సమయానికి వచ్చారా ఆ సమంత బూర్దల పోసిన పని రైంది రంగు వస్తే తూకం రాదు తూకం వస్తే రంగు రాదు ప్రేమయ్య ఇక లాభం లేదయ్యా నువ్వు రంగలాలి నీ చేత సొన్న లేకుండా చేత తప్పకుండా తయారవుతుందయ్యా ఇప్పుడు నాకంత తీరిక ఎక్కడుంది అభిరామ ఇంతకాలం బంగారం బంగారం అని నిన్ను ఎగతాడి చేశాను ఇప్పుడు ఆ బంగారమే ఈ పూట నా మాట నిలబెట్టగలిగేదయ్యింది వస్తా ప్రేమయ్య అయధర్మంగా ఒక్క మాట చెప్తాను ఏమనుకోకు కంటి చూపుతో అరికట్టాను ఒక ఆడదారి చాలా బాగా విసర్ చూపిస్తున్న ప్రేమ దాని వృత్తి ప్రేమ ఒళ్ళు విరుస్తుంది నువ్వు ఎంత త్వరగా బయటపడితే నీకు అంత మంచిది మంచిది లోకానికి మరెంతో మంచిది అభిరామ విశ్వత లేని నాడు ఈ వేమారు ఏమిటమ్మా కలవరించావా చా నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళన్నాడే వస్తాడమ్మా నిన్ను విడిచి ఎక్కడికి వెళ్తాడు పడుకో అమ్మా నా బిడ్డల్ని నాకిప్పించు అభిరామయ్య అమ్మా మా వేమయ్య నాకు తెలుసు తల్లి వేమయ్యకు ఏదో మైకంకి వేసింది దానివల్ల మాకు మా వంశానికి ఈ సంస్థానానికి తీరని తలవంపులు జరగబోతున్నాయని నా బాధ ఆమె ప్రియట ఆమెకు ఏనాడో మూడు ముళ్ళు వేసినట్టేనట ఆమెతో ఏనాడో ఏడడుగులు నడిచినట్టేనట సాటి వారికి ఈ విషయాలు తెలిస్తే మేము సమాజంలో తలెత్తుకు తిరగలం అభిరామయ్య ఆ మైకల్లో వేమయ్య ఆమె మెడలో మంగళసూత్రం కట్టాడంటే మేము ఏ గంగలోనో దూకటం ఒక్కటే శరణ్యమవుతుంది అమ్మా మేము వేమయ్యని ఎలా పెంచాము వేమయ్య కృష్ణమ్మని అలా పెంచాడు ఆ పసిపాప వేమయ్య మీద దిగులతో మంచం ఎక్కింది ప్రభువులా ఇంట లేరు నేను ఏ దేవుడితో మొరపెట్టుకోను అమ్మా మీరేం బాధపడకండమ్మా మీ కన్నీటి కారణమైన దానంతా నేను తెలుసు ఎవరో కనకయ్య శెట్టి రతనాల వ్యాపారమట నిలువెత్తు ధనం పోసి నిన్నలా తాకితే చాలు అనుకుంటున్నాడు ఎంత త్వరగా ఈ ఏమయ్య పేడను మనం వదిలించుకుంటే అంత త్వరగా కోట్లు గడించొచ్చు అమ్మా అవును తల్లి ఆయన కోట్ల కదిపది అట ఇలాంటి వేమయ్యలను అనవేమయ్యలను వంద మంది కొరగాడట ఇంత నీచపు మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది అంటే ఎవరనుకుంటున్నా నా ప్రాణానికి ప్రాణం వారు రాగమైతే నేను రాగిడిని వారు స్వరమైతే నేను నాదాన్ని వారు తాళమైతే నేను జతిని వారు లేక నేను లేను నేను మరోమారు ఆయన గురించి పరుషంగా మాట్లాడమంటే విశ్వదా
నిన్ను చంపుదామన్నంత ఆవేశం. డభామే గారు, ఈ పోడు బ్రతుకు నాకొద్దు. నిన్ను అపార్థం చేసుకున్న వాళ్ళలో నేను మొదటివాణ్ణి. కానీ నీవెవరివో, ప్రేమ ఎంత పవిత్రమైందో ఇప్పుడు అర్థం చేసుకున్నానమ్మా. మా వేమయ్య ప్రేమకు పాత్రమైన నువ్వు అదృష్టవంతురాలివే. ప్రేమను చూరగన్న అమ్మయ్య అదృష్టవంత దురదృష్టవంతని. ఆయన పేదవాళ్ల పేగు శబ్దాలను వినగల కరుణామయుడు, వైషమ్యాలు చిమ్మే దుమ్మును ఎగురగొట్టే దమ్ముగల సంస్కర్త. ఒక మాటలో చెప్పాలంటే పీడిత తాడిత ప్రజల చీకటి బ్రతుకులకు వెలుగునిచ్చే ఉదయభానుడు. ఆ సూర్యుని పడకటింట్లో బంధించి ఆ వెలుగును ఒక్కదానివే చూసి మురిసిపోతూ మమ్మల్ని అందరినీ చీకట్లో మగ్గిపోమంటాం. ధర్మమా చెప్పు. ఇంతకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటి? అతన్ని నీ నుంచి దూరం చేయి. నీ ప్రేమ బంధాల్ని సడలించి ఉనిపటి వేమయ్యను పాకివ్వు. వారు లేని జీవితాన్ని కలనైనా ఊహించలేనే. సామూహిక శక్తి అయిన ఒక వ్యక్తి నీ సాంగత్యంలో సర్వనాశనం అయిపోతుంటే చరిత్రలో నువ్వు ఒక మచ్చగా మిగిలిపోతావన్నది మాత్రం మర్చిపోకు. ప్రేమయ్యను విశ్వతకే మిగుల్చుకుంటావో విశ్వానికే దక్కనిస్తావో నిర్ణయం నీది. కానీ ఆ నిర్ణయం మీదే అనేక జీవితాలు ఆధారపడి ఉన్నాయని మాత్రం మర్చిపోకు. సెలవు. అన్నాభిరామయ్య, నా మీద ఇంత బాధ్యతను మోపారు. నేను మొయ్యగలను, నా కర్తవ్యం అంతే. వర్తించగలవనే నా విశ్వాసం. వస్తానమ్మా. ఒక శుభ గడియలో నేను మీ జీవితాంతం తోడుగా ఉండాలని మీరు ఆశించారు. ఇప్పటికీ ఎప్పటికీ అదే నా ఆశ. నేను విటుణ్ణి కాను, నీవు వేసేవు కావు అని నన్ను ఓరడించారానాడు. ఈనాడు వరమిస్తున్నాను, నీవు నా సహధర్మచారినివని. అయితే మీ వదినగారు ధరించే ఏడు వారాల నగలు ముఖ్యరా తెచ్చి నన్ను అలంకరించి నా చేత మీ వదినగారికి పాదాభివందనం చేయించి పదుగురిలో నన్ను కులస్త్రీగా ప్రకటించండి. ఒకరి మీదున్న వ్యామోహంతో తమను తాము మరచి వరాలివ్వడం అందరికీ సాధ్యమే. అవి అవసరమైనప్పుడు తీర్చడం ఎవరికైనా అసాధ్యమే. వదిలేయండి, ఇది జరగని పని. నీ కోరిక తీర్చగలిగిన సుముహూర్తంలోనే ఈ గడప తొక్కుతాను. వస్తాను. ఆయన నగలు తేలేరు. వచ్చావా వేమయ్య? మన కృష్ణమ్మ ఇప్పటి వరకు నిన్నే కలవరించి ఇప్పుడే నిద్రపోయింది. వదినా, ఇప్పుడు నాకు పెద్ద సమస్య ఇచ్చింది వదినా. సమస్య ఉన్న సమస్యలన్నీ మాకు సంస్థానానికే అనుకున్నాను. పాపం, నీకు సమస్యలున్నాయా చెప్పు నాయనా. ఆ సమస్యను తీర్చడానికి నువ్వు తప్ప నాకు వేరే దిక్కులేదు వదినా. నా విశ్వత, మన వంశ పారంపర్యంగా వస్తున్న ఏడు వారాల నగలతోటి నీ ముక్కెరతోటి అలంకరించి కులస్త్రీగా పదుగురులో ప్రకటించమని పట్టుబట్టింది వదినా. అది నిజమని నువ్వు నమ్మేవా? హృదయపూర్వకంగా. ఏమైనా సరే నా విశ్వత కోరిక తీర్చవలసిందే వదినా. నువ్వు నా మాట కాదనవనే నమ్మకంతో నా విశ్వతకు మాటిచ్చాను వదినా. నిజమేమయ్యా, నీ మాట నేను కాదనలేను. ఆ వెలయాలి మాట నా విశ్వత వెలయాలు కాదు వదినా. ఈ ఒక్క కోరిక చాలు ఆమె కులటాన్ని చెప్పడానికి. ముమ్మాటికి కాదు వదినా. సరే,
ఆమె ఎవరో తెలుసుకునే అవకాశం కలగజేస్తాను నీ సమస్య తీరుస్తాను పెద్ద చేసిన బిడ్డను ఇంత గుడ్డివాణ్ణి చేసావెందుకయ్యా ఈశ్వర ఇక నేను మా వేమయ్యకు కనువిప్పు కలిగించు మన వంశ గౌరవాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను కానీ ఒక షరతు షరత ఆమెను నగ్నంగా ఏడడుగులు నడిచి వచ్చి వదినా అప్పుడు ఈ ఆభరణాలను అందుకోమను ఏమిటి విపరీతమైన షరతు ఇవన్నట్టు ఆమె కుల స్త్రీ అయితే తన నగ్న దేహాన్ని చీకటి కూడా చూసే అవకాశం ఇవ్వదు కాక కులటి అయితే ఆమె కావలసిన ఈ నగలే అయితే వీటి కోసం నగ్నంగా ఏడడుగులు నడవడమే కాదు ఆనందంగా నర్తిస్తుంది వదినా ఒక్కటి మాత్రం నిజం మీ ఆశ నిరాశ కాక తప్పదు ఈ నగలతో త్రుటి కాగొచ్చి నా విశ్వద పవిత్రత నిరూపిస్తాను విశ్వదా 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 నగలు తెచ్చాను అదేమిటి విశ్వదా ఇంత సాధించుకొచ్చాను కృతజ్ఞతాపూర్వకమైన ఒక్క చిరునవ్వు కూడా లేదే పైగా కన్నీరా కాదు ప్రభు ఆనంద ఆనంద బాష్పాలు అనగలే లైఫండి నువ్వు అడగగానే నేను నీకు ఇవ్వడము నువ్వు అందుకోవడము జరగకూడని ఒక షరతు ఉంది షరత పవిత్రమైన మన ప్రేమకు ఒక పరీక్ష అందులో మనం జయించాలి జయాపజయాలు దైవాధీనాలు నీ షరతు ఏంటో చెప్పండి ఇది నేను పెడుతున్న షరతు కాదు మా వదిన గారు పెట్టిన పరీక్ష ఆ తల్లి మనకు పరీక్ష పెట్టిందా చెప్పండి నగ్నంగా ఏడడుగులు నడిచొచ్చి నువ్వు ఈ నగలు అందుకోవాలట అందుకోకపోతే జయం మనాధీనం అవుతుంది దైవం ఎవడు జయాపజయాలు తనాధీనంలో ఉంచుకోవడానికి ప్రభు కులస్త్రీ అయితే చీకటి కూడా తన నగ్న దేహాన్ని చూసే అవకాశం ఇవ్వదనుకుంది కదూ కానీ నేను కులస్త్రీని కాదే ఒక వెలయాలిని ఆ నగల కోసం ఏడడుగులు నగ్నంగా నడవడమే కాదు ఆనందంగా నర్తిస్తాను Thank you.
జన్మ తరించింది నా నగలు నాకు ఇవ్వండి నటరాజా నటన అంటే పవిత్రమైన కళ అనుకున్నానే కానీ ఆ నటనతో నా ప్రభువునే మోసం చేయవలసి వస్తుందండి నేనే నాడు అనుకోలేదు ఏదో మోసం జరిగింది మేము పన్నులు వసూలుకు వెళ్ళినప్పుడు ఇందులో 16,000 వరహాలు భద్రపరిచాం అవేమేనండి దొంగలు కాజేసినట్లా లేక ఇంటి దొంగలు దాచేసినట్లా ఈ కట్టు గదలకేం గాని మీరు అడిగినన్ని గడువులు ఇచ్చాం కప్పము కట్టని పక్షాన మిమ్మల్ని బంధించి తీసుకురమ్మని ప్రభుల వారి ఆజ్ఞ మా బ్రతుకులు ఇంతటి తలవంపులు కావాలన్నది విధి నిర్ణయమైనప్పుడు నేను చేయగలిగిందే ఉంది మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహించండి మనము చేసుకున్న పాపము మన వారు చేసిన పాపము మనల్ని ఇలా పట్టి పీడిస్తున్నది నిబ్బరపడు కృష్ణమని కాపాడుకో అన్నగారు అనవేమారెడ్డి గారు ఆశీర్వదించడానికి మా చేతులు కూడా రాకుండా చేసావేమయ్యా వదిన 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 నీ సమస్య తీరిందా నాయనా ఇక నైనా మా బాధలు మమ్మల్ని పడనేవు నాకు దారి చూపిన తల్లివి నువ్వు నీ బ్రతుకు ఎడారి పాలు చేసిన దౌర్భాగ్యుణ్ణి నేను నీ క్షమకు అనర్హుణ్ణి అయినా నిన్ను క్షమించమని ఆర్థిస్తున్నాను తల్లి ఆర్థిస్తున్నాను కప్పం కట్టి అన్నగారిని విడిపించుకొచ్చే వరకు విశ్రమించను అప్పటిదాకా మీ కంట పడను వెళ్ళొస్తాను వదిన ఏం జరిగింది ఎందుకలా ఉన్నావు అభిరామ ఆ నగల కోసం 7 అడుగులు నగ్నంగా నడవడమే కాదు ఆనందంగా నటిస్తాను కప్పం కట్టి అన్నగారిని విడిపించుకొచ్చే వరకు విశ్రమించను అప్పటిదాకా మీ కంటపడను ఈ ప్రపంచంలో గుణము గలవారు కులము గలవారు విద్యావంతులు వీరులు అందరూ బంగారం గల భాగ్యవంతునికి బానిసలే ఈ విషయం నీకు ఇప్పుడు అర్థమైందా వేమయ్య నిజా నిజాలు అనుభవం మీద కానీ అర్థం కా ఈ రోజు నుండి నా దీక్ష నా జీవితాశయం స్వర్ణాన్ని సాధించడమే ఆ పదలో ఆదుకునే దైవం ఇప్పుడు ఎవరికి ఏ ఆపద వచ్చిందే నా దైవానికి వారి కుటుంబానికి వారి సొమ్ము వారికిచ్చి ఈ ఆపద నుండి వారిని కాపాడ్డం నా విధి నా కర్తవ్యం అమ్మా నువ్వేమన్నా ఏలే వారి పట్టప్రాణివా లేక యువరాజా వారి ముద్దులు సత్తివా
ఆపదలు ఆదుకోవడానికి చితి మీద పడి సాగమనం చేయడానికి కేవలం ఒక వేషము గోడకు కొట్టిన సున్నం వేషకిచ్చిన సొమ్ము తిరిగి రాదని అందరికీ తెలిసిందే ఈ రోజు తగుదునమ్మా అని ఆ తప్పన నువ్వు రుజువు చేయక్కర్లేదు ఇలా అయ్యాయి నేను ఇవ్వను నా ప్రాణం పోయినా సరే నీ ప్రాణాలు తీసేనా సరే తీసుకుంటానే ना चिट्टी तल्लि उंडगा नाकेम तक्कुव इंतकिंत संपादिस्तानु महाराजुलंता ना पाददासं चेसुकुंटानु ज्वर का अभिरामय गारेमो व्यामय मन लोक इना मे पड़ श्रमंत यह पुटम मीदे आधार पड़े पेरम इन व्यामय कदला बंगार अंत मट्टीपाल मन वेमारे गे प्रयत्न का बुक्कीपाल इकड़ चूसी अपटमे మనిషి తలుచుకుంటే అసాధ్యమేది లేదని నిరూపించాం అభిరామ పద అన్నగారిని విడిపించుకుందాం ఆ ఏర్పాట్లని నేను చూస్తాను గానీ ముందొకసారి ఇంటికి వెళ్ళరా ఎందుకు ఏం లేదు నీ మీద బెంగతో కృష్ణమ తల్లి మంచం పట్టిందట కృష్ణ మోసిన కన్ను తెరవకుండా చిన్నన్న అంటూ ఒకటే కలవరింత కృష్ణ కృష్ణ ఇడి చూడమ్మా చూడు తల్లి
నీ చిన్నాన్న వచ్చాడు చూడు నేనమ్మా నీ చిన్నాన్నని ఇప్పుడు ఇప్పుడు వచ్చావా చిన్నాన్న ఎలా ఉందమ్మా ఇంతకాలం నన్ను విడిచి ఇక్కడ ఉన్నావు చిన్నాన్న ఇప్పుడు వచ్చానుక తల్లి ఇంకెప్పుడు నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళనమ్మా వెళ్ళం తల్లి వెళ్ళను సచ్చి పోతారంటారే ఇక్కడికి పోతారు చిన్నాన్న అమ్మా వద్దమ్మా వద్దు అలాంటి మాట్లాడద్దమ్మా అమ్మా అమ్మా చూడమ్మా నీ కోసం ఏం తీసుకొచ్చాను చూడమ్మా కృష్ణ పారిజాతాలు తీసుకొచ్చానమ్మా స్వీకరించు తల్లి స్వీకరించు కృష్ణమ్మ తల్లి కృష్ణమ్మ తల్లి కృష్ణమ్మ తల్లి నన్ను విడిచిపోయావా తల్లి నన్ను విడిచిపోయావా తల్లి కృష్ణమా అమ్మా కృష్ణమా పాత్రల వెనుక ముఖాలు ఇవాటనల వెలు ప్రకాశించు నిజమిదా బ్రతుకంటే ఒక కలయని నిరూపించు రుజువిదా నరులకు చివరకు మిగిలే ఆస్తులు ఈ అస్థికల పాలుగారు పాపల చిరునవ్వుల కాంతులు తేనెలూరు యవ్వనాల వసంతాల పూలు నడసు చెల్లుకున్న అనుబంధపు విట్టు ముదునిలోన కోసుకున్న అనుభవాల పంటలు చేరినా మన్నైటు మారేనా ఆత్మీయులతో పాటు మనం కూడా పోవాలనిపిస్తుంది కానీ పోలేవయ్యా ఎన్నాళ్ళు ఇలా ఉంటే రాయి చేసుకోవాలి దేవా విసద ప్రేమలో పడి సర్వస్వం మర్చిపోయి ఎందుకు కాకుండా పోతున్నావని ఆ వ్యామోహం నుంచి నిన్ను తప్పించి మా మనిషిని చేసుకోవాలని ఆమె సాయమే కోరాను తనకు కీడు జరిగినా నీకు మేలు జరిగితే చాలని ఆమె తెలిసి తెలిసి ఆ అడరాని నాటకం ఆడింది నీ మనసు విరిచింది చివరికి ఎవరికి కాకుండా నీవిలా అయిపోతే ఆ దేవత చేసిన త్యాగానికి అర్థమే ఉంటుంది
స్వర్ణాన్ని సాధించగలిగాం. అయితే దాంతో సాధించవలసినవి ఎన్నో మిగిలి ఉన్నాయి. అన్నగారు నీ వల్ల చెరసాల పాలయ్యారు. ఆయన విడిపించడం నీ ధర్మం కాదా? కన్న బిడ్డను శ్మశానానికి అప్పగించి అల్లాడుతున్న ఆ తల్లిని ఓదార్చడం నీ బాధ్యత కాదా? నావేమయ్యా, ఇంటికి వెళ్ళిపోతాను రా. దీన్ని కోవడం ఎలా అమ్మగారు? నిద్రాహారాలు మాని ఎన్నాళ్ళు తల్లి ఇలా? అమ్మా అమ్మా, ప్రేమయ్యను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. కృష్ణమ్మ సమాధి మీద పడి విలపిస్తూ రోజు రోజుకి కుంగి కుసించిపోతున్నాడు. ఎన్ని చెప్పినా ఎంతగా సముదాయించినా ఆ పిచ్చినదే సమాధానం అవుతోంది. మీరు అడుగు పెట్టకూడదు శ్మశానమే అయినా. అర్థిస్తున్నాను తల్లి, మీరు వచ్చి అతన్ని ఓదార్చకపోతే మన వేమయ్య మనకు దక్కేటట్టు లేడు తల్లి. ఇంతలోకి ఏమైనట్టు? మన అదృష్టం మావుని చిన్నదొర గారు దివాణానికి వెళ్ళారేమో. పదండమ్మా, వెళదాం. పదండమ్మా. లేకుంటే అభిరాముడు లేడమ్మా. అనుజ్ఞ ఇస్తే నా అన్వేషణ సాగిస్తాను. మీ ఆశస్సులతో వేమ ఎక్కడున్న వెతికి ఇంటికి తీసుకొస్తాను. ఇదిగో బంగారం, వేమయ్య చేసిచ్చి మరీ వెళ్ళాడు. దీంతో అనవేమారెడ్డి గారిని విడిపించండి. అలాగే బాబు. తల్లి సరే, నీ ప్రయత్నం సఫలం కావాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ ఉంటాను. వరగు పడితే ఈ దీనురాల్ని మన్నించమని చెప్పండి. నీ గురించి, నీ త్యాగం గురించి వేమయ్యకి ఏనాడో చెప్పానమ్మా. ఆ పరమేశ్వరుడు మన జీవితాలకు పరమార్థం కల్పిస్తాడన్న నమ్మకం నాకుంది. వెళ్ళొస్తానమ్మా. కన్న పేగు మంచిది కాదు, పెంపకము మంచిది కాదు ప్రభు. అందుకే అటు కృష్ణమ్మని పోగొట్టుకున్నాను, ఇటు వేమయ్యను దూరం చేసుకున్నాను. బాధపడకండి, అభిరామయ్య వెళ్ళాడుగా వెతికి తీసుకురావడానికి. అన్నగారిని విడిపించే వరకు ఈ గడప తొక్కను అన్నాడు. అన్నట్టే మిమ్మలను నాకు చేరువ చేసి తాను దూరమైపోయాడు. ఊరడెళ్ళండి. నీ పితృదేవతల్ని పిల్ల ఆయన. కా 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 ఒరే వెర్రివాడా, వాళ్ళు చదివే మంత్రాలకు అర్థం తెలుసా? నేనెవరినైతే ఏమిట్రా? మీరెంత మాయకులరా. బ్రతికున్న వాళ్ళు తిండి లేక మలమల మాడి చస్తూ ఉంటే చనిపోయిన మీ తల్లిదండ్రులు కాకులై వచ్చి తింటారన్న ఈ పిచ్చి నమ్మకం ఏమిట్రా? నమ్మి చెడిన వారు లేరు, నమ్మకపోతే. మీరు కానివ్వండి. ఓ
అగ్నజే స్వాహ ధాతు నన్ను బలి పండ్రా లేదా మీలో ఒకరు బలికండి ఏ శాస్త్రం చెప్పిందిరా ఏ వేదం ఘోషించిందిరా ఈ నూరు వాయిలేని మూగ జీవాల్ని బలివ్వమని అంత రక్తదాహం ఉన్న వాళ్ళు ఎలా దేవతలవుతారా ఆ రక్తాన్ని యాగప్రసాదంగా స్వీకరించే మీరు వేద వేదాంగ పారంగతులు ఎలా అవుతారా చెవులుండి వినపడని చెవిటి వాళ్ళు జ్ఞానముండి అజ్ఞానములు కొట్టుకులాడే మూర్ఖులు వీళ్ళందరికీ కనువిప్పుడు కలిగేదెన్నడు కలిగించేదెవరో ఎవరు 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 ఈ గాలికి ఊపిరి పోసిందెవరు నేలకు జీవాన్నిచ్చిందెవరు నిందికి నీలిమను నిలవని కాలమును ఆ కాలానికి కొలతలు సూర్యచంద్రులను నిలిపిందెవరు వాళ్ళను కలపక కలిపిందెవరు వాళ్ళను కలపక కలిపిందెవరు ఎవరు 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 కొండలకెన్నడు చదరని గుండెలను ఈ మబ్బులకింతటి చల్లని మనసులను ఈ చినుకుల చలువలను వెనుకుల వెలుగులను ఆ వెలుగుల వెనక వెలిగే వెలుగును వెలిగించిందెవరు అది మలగట కాచేదెవరు వెలిగించిందెవరు అది మలగక కాచేదెవరు ఎవరు ఎవరు
ఇంతటి నిరాశను అశాంతిని భరిస్తూ పరితపిస్తున్నావే ఏమిటి ఈ ఆవేదన ఎందుకు ఈ తపన ఎవరు నాయనా నీవు అది తెలుసుకోవాలని ఈ అన్వేషణ స్వామి నేనెవరిను ఎక్కడికి పోతున్నాను నా గమ్యం ఏమిటో తెలియని పాంతుణ్ణి అజ్ఞానిని జ్ఞానం కోసం పరితపిస్తున్న వాడిని స్వామి అజ్ఞానపు స్వరూపాన్ని తెలుసుకోవటమే జ్ఞానం నాయన
అందరిలోనూ ఆ జ్ఞానజ్యోతి వెలుగుతూనే ఉంటుంది. దాన్ని దర్శించగలగడమే మనం సాధించవలసింది. తపస్సు ద్వారా జ్యోతిని దర్శించగలనా స్వామి? ఇన్నాళ్ళ నీ సంచారము, ఇన్నేళ్ల నీ తపన తపస్సు కాదా? తపస్సు అంటే కీకారణ్యాలలో, మంచుకొండలలో సర్వేంద్రియాలను బంధించటం ఒక్కటే కాదు నాయన. నీ మనసును ఆవరించుకున్న చీకటిని తొలగించుకునే చిన్న ప్రయత్నం కూడా తపస్సే. స్వామి, అగమ్య గోచరంగా ఉన్న నా జీవన పథాన్ని అన్వేషించుకునే శక్తిని నాకు ప్రసాదించండి స్వామి. ఇక నుంచి మీరే నాకు గురువులు. ఎవరికి ఎవరు గురువులు కారు నాయన. వారి వారి అనుభవాలే వారికి నేర్పదగ్గ పాఠాలు నేర్పుతాయి. నీ ఆశ, ఆశయం, ఆవేదన, అనుభవము అనన్య సాక్ష్యాలు. అనుభవపూర్వకంగా నీవు ఆర్జించిన జ్ఞానం సప్త సముద్రాలంతటిది, చతుర్దశ భువనాలను వ్యాపించగలిగినంతటిది. అది నిత్యమై సత్యమవుతుంది. ఈ అనంతతత్వాన్ని దర్శించడానికి నీవు అరణ్యాలలో అన్వేషించనక్కరలేదు. నీవు తిరగవలసింది గుట్టలలో, పుట్టలలో కాదు, జన హృదయాలలో, ప్రజాహృదయాలలో మానవత్వాన్ని ఆవిష్కరించు. ఉత్తిష్ట, జాగృత, ప్రాప్యవరాన్ని బోధత. ఈ లోకమే నీ గురు, ఈ లోకమే నాకము నరకము. నీ అనుభవాల, భావాల అహాలు సకల జ్ఞానమయ సుభాషితాలు. నీ పలుకు పద్యమవుతుంది, నీ వాదం వేదమవుతుంది. లే, నడు. సర్వజగత్తు నీ వేదం కోసం ఎదురు చూస్తున్నది. జాతి, వర్గ, వర్ణ విభేదాలతో అధపాతాళానికి దిగజారిపోతున్న ఈ సమాజాన్ని ఉద్ధరించు. మానవ జాతికి నూతన జీవం పోయి నీటి నుండి నీవు వేమారెడ్డివి కావు, సర్వజ్ఞ వేమనవు. నీ చరిత్ర చిరస్మరణీయమవుతుంది. భయము అజ్ఞానము, భయము బిగిన నిశ్చయము పరమార్థంబౌ. లయము సుని ఈ దేహము, జయము సుని జీవుడనుచు సాటరవేమా. జయము సుని జీవుడనుచు సాటర వేమా. లక్ష్మి, లక్ష్మి, నాకు మంచి పద్యం వచ్చి తెలుసా? ఏంటి చెప్పు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చదలు పుట్టదా గిట్టదా.
రామా వినురవేమా విశ్వదావి రామా వినురవేమా ఈ పద్యం నీకు ఎలా తెలుసు? ఎవరు మీరు పేరు? పాపం ఎవరో సాధువులా ఉంటాడు. ఆయన ఎక్కడ ఉంటాడు? ఊరోతల మఠంలో ఉంటాడు. అలాగా ఎవరో వెతుక్కుంటున్నాడు కదా. ఏమే మహాన్ బావ, ఇవాళ ఈ లడ్లన్నీ బంగారం అవ్వాలి బాబు. ఏమిటండి? నువ్వు పళ్ళు పాప పళ్ళు తీసుకోండి, ఆ యామనికి సమర్పిద్దాం. దేవుడికి వేపాకు తప్ప తమలపాకు కూడా ఇవ్వరు మీరు. ఈ రోజు వేమని గారికి ఇన్ని లడ్డూలు పెట్టుకెళ్తున్నారు ఏమిటండి? దేవుడు పెడితే ఏమిస్తాడే? ఆ పూజారి గారు చుట్టుగా తిని బేమని చెప్తాడు. చేస్తాడు ఏమిటి? తినడం అసలు తినే తిండో. అట్ట ముట్టుకుంటాడు ఇట్ట బంగారం అవుద్ది, అట్ట ముట్టుకుంటాడు ఇట్ట బంగారం అవుద్ది. ప్రవాహంలో ఏళ్ళొక లెక్క అభిరామ. నీ కోసం పంచపక్ష పరవాణాలు తీసుకొచ్చాం తండ్రి. ఒక్కసారి తాగితే చాలు స్వామి, మా ఇల్లు బంగారం అయిపోతుంది స్వామి. ఏమిటి వింత? మా మనిషి మహారుషి అయ్యాడని ఆనందించనా? మావేమయ్య సర్వసంగ పరిత్యాగయ్యాడే అని బాధపడనా? బాధలో ఆనందం లేదా, ఆనందంలో బాధ లేదా? ఇకనైనా బాధలోని ఆనందాన్ని, ఆనందంలోని బాధని తరిచి చూడు అభిరామ. తండ్రి స్వామి, ఆనందంలో
అన్నమధికమైన అరయ మృత్యువు నిజము అన్నమాటకున్న ఆత్మనొచ్చు సంపబెంప భూమ చాలదావేన విశ్వదా అభిరామ వినురవేమ అవ్వా ఆకలవుతుంది నాకు కవళం పెట్టవు ఎవరు నాయనా నువ్వు బిచ్చగాళ్ళలు బిచ్చగాణ్ణి రా నాయనా కూర్చో అడుక్కు తినేదాన్ని నాకు ఒకరి కింద పెట్టే అదృష్టం కలుగు చేసావు బాబు ఏది చెయ్యేది ఇదిగో నాయనా నీకోసం మేము పంచపక్ష పర్వాణాలు తెత్తి ఆ ముష్టికి పెట్టే ముష్టి కూడా తింటారా ఇది ముష్టి కూడా బాబు గంగిగో పాలు గంటెడైనను చాలు కడవడైననేమి కరము పాలు భక్తి గల్గుకూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ నాసామి దండాలు నువ్వు వేమనవా ఆ మహానుభావుడివా నీ బోధ వినే అదృష్టం నాకు కలిగింది కళ్ళు లేని కపోతిని నిన్ను కళ్ళారా చూసుకునే అదృష్టానికి నేను నోచుకోలేదే నన్ను చూడాలనుందావా ఆశ అయితే ఉంది నాయనా అంతగా చూడాలని తపన ఉంటే నువ్వు తప్పక చూస్తావు చూడు చూడగలుగుతున్నాను నిన్ను చూస్తున్నానయ్యా నేను చూస్తున్నాను మహానుభావ నా జన్మ తరించింది నా జన్మ తరించిందయ్యా ప్రేమయ్యా ప్రేమయ్యా నన్ను నేను నమ్మలేకపోతున్నాను గుడ్డి వాళ్ళకు చూపునివ్వటం అసాధ్యం కాదు అభిరామ యోగ విద్యతో సాధ్యం కానిదేమీ లేదు కానీ కనులుండి చూడలేక అజ్ఞానంతో స్వార్థంతో కుల మత వర్గ విభేదాలతో నిండిన ఈ చీకటి ప్రపంచానికి వెలుగు చూపించాలన్నదే నా ధ్యేయం నా ఆశయం ఇప్పుడు నాకు అర్థమవుతుంది నువ్వు కారణ జన్ముడివి నీ ఆశయం తప్పకుండా నెరవేరుతుంది నీ పద్యం ఉద్యమం అవుతుంది నీ భావం విప్లవం అవుతుంది సమాజ నిర్మాణానికి పునాది అయి ప్రగతి పథానికి దివ్య జ్యోతిగా మార్గదర్శిని అయి ఆచంద్ర తారార్కము విరాజిల్లుతుంది విజ్ఞానాన్ని విరజిమ్ముతుంది అందరికీ అనుసరణీయమవుతుంది ఆచరణీయమవుతుంది ఒక్క కౌసము పెట్టి పొత్తు గుడిపి కులము పొలయజేసి తలను చేయి పెట్టి తగనమ్మ చెప్పరో బహుత వచ్చాయి బాయ్ బ్రహ్మాండంగా ఉంది మన వేమన చెప్పినట్టు కులమేమిటి మతమేమిటి అవును బాయ్ కులం దేముంది మనుషుల్లోనే ఉంది అంత అందరం ఒకటే అవును బాయ్ అన్ని కులాలు ఒకటే భూమి నాది అనిన భూమి ప
పక్కున నవ్వు దానహీను చూచి ధనము నవ్వు కదన గీతు చూచి కాలుడు నవ్వును ఆత్మశుద్ధి లేని ఆచారమదియేన భాండశుద్ధి లేని పాకమేన చిత్తశుద్ధి లేని శివ పూజలేనరా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరి శయనం అమ్మా విశ్వదా అన్నయ్య ఎన్నేళ్ళకెన్నేళ్లకు అన్నయ్య వారు క్షేమంగానే ఉన్నారమ్మా కవి కోకిలగా మారి లోక కళ్యాణార్థం తన సాహిత్యంతో కుల మత విభేదాలతో కుళ్ళిపోతున్న ఈ సమాజానికి సరైన మార్గం చూపిస్తున్నారు ఇదిగో వేమన నీకు అప్పగించమన్న బాధ్యత నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు తళుకు వెళుకు రాళ్ళు సదువ పద్య మరయ చాలదా ఒక్కటి విశ్వదాభిరామ వినురవేమ విశ్వదా అభిరామ నిన్ను నన్ను కూడా అమరుల్ని చేశాడమ్మా మన వేమయ్య ధన్యోస్మి ఎంత చల్లని వార్త తెచ్చావు అభిరామయ్య తల్లి కాని తల్లిక తమరు పోసిన ఉగ్గే తమ్ముడు గారి ఉద్యమానికి ఊపిరైంది తమరి ప్రేమ పెంపకాలే తమ్ముడు గారికి ప్రమిద దివ్యలై వెలుగు చూపించాయి తమరు ధన్యులు So
పితృదేవతలకు పిండాలు పెట్టడం కూడా దండగే అంటున్నాడు. దండగే చచ్చిన వాడికి పిండమెందుకు? అంతేనా, ఉన్నవాడు లేనివాడు ఒకటేనంటాడు. భూస్వాములకి భూమి మీద హక్కే లేదంటాడు. మనమంతా కలిసి ఈ ఉద్యమాన్ని అనగతొక్కకపోతే రాను రాను ఏ విపరీతాలకు దారితీస్తాడో ఊహించలేకుండా ఉన్నాం. అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమా. తప్పులెన్నువారు తండోపతండములు ఉర్వి జనులకెల్ల ఉండు తప్పు. తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమా. అవునటంచు ఒక్కరు ఆడిన మాటకు కాదటంచు పలుక క్షణము పట్టు దాని విలువదీయ తాతలు దిగవలే విశ్వదాభిరామ వినురవేమా. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టినేని బిగియ పట్టవలయు పట్టు విడుట కన్న పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినురవేమా. అభిరామ, నా జీవిత ధ్యేయం నెరవేరింది. ఇక ఈ భౌతిక కాయంతో నిమిత్తం లేదు. పరమేశ్వర, తన జీవిత ధ్యేయం నెరవేరిందని మనవేమన్నా భావిస్తున్నాడు? ఈ భౌతిక కాయంతో ఇక నిమిత్తం లేదని. శ్రీ శర్వరి నామ సంవత్సర చైత్ర శుద్ధ నవమి నాడు అఖండ బ్రహ్మానందము పొందవలనని నిర్ణయించుకున్నాడు.
అయినవేమయ్యా నిజంగా ఒక కంట పన్నీరు ఒక కంట కన్నీరు ఒలికింప చేసావు కదయ్యా మా జన్మలు తరించాయి ఆ సూత్ర సంతకు దైవశక్త ఆ మతిలేని సన్యాసికి మహావినిష్క్రమణమా వీల్లేదు ఆ సూత్రుడి చివరి యాత్ర మహావినిష్క్రమణం కాకూడదు మారణ హోమం కావాలి మన ఆచారాలను బ్రాహ్మణ్యాన్ని మంట కలిపిన ఆ బ్రాహ్మణుడు బ్రతకటానికి వీల్లేదు వాడిని యోగిగా అవతార పురుషుడిగా ప్రజలు నమ్మారు కొలుస్తున్నారు కూడా ఈ అంతిమ యాత్రతో వాడి జీవితం ఎలాగా అంతమవుతుంది కానీ వాడికంటే ప్రమాదమైన వాడి విప్లవ సాహిత్యం బతికే ఉంటుంది అది అంతం అవ్వాలి వాడి భావాలు కాని వాటి ఛాయలు కాని ఈ భూమి మీద ఉండకూడదు అవును వాడి పచ్చాలన్నీ ఆ విశ్వద తన రత్త దాచుకుంది అయితే దానికి వాటికి పరశురామ ప్రీతే గతి అవును నటరాజా నా ప్రభువు నాకు సందేశం పంపాడు సందేశము సామాన్యమైనది కాదు నాకు సమస్త జీవకోటికి నీకు కూడా వర్తించునంతటిది నీవు లయకారుడివి విలయకారుడివి కూడా లయకారుడిగా ఈ జీవితమంతా నిన్ను పూజిస్తూనే ఉన్నాను విలయకారుడిగా ఈ రోజు ఒక్క వరం అడుగుతున్నాను నన్ను కడ తీర్చు వారి కంటే ముందు నా ఆత్మ మన్నులో మన్నుగా నీటిలో నీరుగా గాలిలో గాలిగా కలిసిపోయి వారి కోసం అనంతంలో ఎదురు చూడగలిగిన సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి నాకు ముక్తినివ్వు పారిపోతున్నాను అది ఆ సాహిత్యం నాశనమైపోవాలి అయ్యో పగలకండి మా ప్రభు నాకు అప్పగించిన వేదం ఈ మంత్రంలో ఆ సాహిత్యం తగలబడిపోవాలి గాలి గాలి కలిసే గగనంబు గగనంబు మన్ను మన్ను కలిసే మంట మంట Thank you.
చంపేశారు కదరా మా తల్లిని పొట్టను పెట్టుకున్నారు కదరా ఒరేయ్ మా వేమన కవిత్వాన్ని తగలబెడతారు మిమ్మల్ని నాశనం చేస్తారా తల్లిని చంపకండి చంప దగ్గర ఎట్టి శత్రు తనే తీత తిక్కలేని కీడ చేయరాదు పసగి మేలు చేసి అవమానితే చాలు విస్కి దావి రామా పిదిరు వేమా మహానుభావుడు చెప్పిన యాదం ఆ శిలక్కి తెలిసినంత కూడా తవరికి తెలవలేదేం సామే ఎందుకు సామే ఈ చదువులు పాపం ఆ అమాయకురాలి పొట్టను పెట్టుకోవడానిక వెళ్ళండి సామే వెళ్ళండి మహానుభావ వేమన నీ గొప్పతనం ఇప్పుడు అర్థమైంది ప్రజల్లోనే కాదు ప్రకృతిలోనూ పశుపక్షాదుల్లోనూ వ్యాపించి ఉన్న నీ సాహిత్యాన్ని సమూలంగా నాశనం చేయాలన్న నా మూర్ఖత్వం ఇప్పుడు అర్థమైంది నన్ను క్షమించు నన్ను క్షమించు భూసారమిల్లను
తనువులోన పుట్టు తత్వమిల్లా శ్రమములోన పుట్టు సర్వము